హలో మీరా, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమాలో చూస్తుంటే కొంచెం అంటే డిఫరెన్స్ చాలా ఉంది ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. అవునా, మేబీ కొంచెం డిఫరెన్స్ వచ్చిందేమో షూట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అప్పటికి. సో ఎలా స్టార్ట్ అయింది ఈ కాన్సెప్ట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం? సో శ్రీనివాస్ గారు స్క్రిప్ట్ చెప్పారు నా దగ్గరికి వచ్చి. అప్పుడు ఐ ఫౌండ్ ఇట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కదా, మీకు కూడా అనిపించి ఉంటుంది ఒక క్యారెక్టర్తో చేసిన మూవీ. సో అదే ఛాలెంజింగ్గా అనిపించి ఐ టుక్ అప్ ద ఫిల్మ్ అనమాట. బికాజ్ ఒక్క అమ్మాయి ఉంటుంది, పర్ఫార్మెన్స్ నేను ప్రూవ్ చేసుకోగలనేమో బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో అని ఐ టుక్ అప్ ద ఫిల్మ్ అండ్ వీ మేడ్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు మీరందరూ చూసారు. మీరే చెప్పాలి ఎలా ఉందో. అంటే చాలా బాగుంది. మీరు ఒక్కరు సినిమా లీడ్ చేయడము వాయిస్ ఓవర్ తోటి, ఇట్స్ వెరీ గుడ్. పోస్టర్ చూసినప్పుడు డౌట్ వచ్చింది నాకు, అంటే ఇదేంటి పెళ్లి తర్వాత పెళ్లి ముందు అన్నట్టు అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం టోటలీ డిఫరెంట్ అయిపోయిందా? సో ఇది అలవాటే అనుకుంటా మీకు, రెగ్యులర్గా కార్లో వెళ్తూ ఫోన్లో మాట్లాడడం రెగ్యులర్గా అలవాటే? అస్సలు అలవాటు లేదు. అసలు నాకు డ్రైవింగే అప్పుడప్పుడు నేర్చుకున్నా, షూటింగ్ అప్పుడు బిగినింగ్లో ఒక 1 మంత్ ముందేమో. అసలు ఇంకా ఫోన్ డ్రైవింగ్ అయితే అస్సలు అలవాట్లేదు. సో అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది బికాజ్ డ్రైవింగే భయము, అది హైవే మీద. సో అది బట్ వి పుల్డ్ ఇట్ ఆఫ్, అది వర్త్ ఇట్ టైమ్ అనిపించింది. పంచర్ అయిన బండ్లు బాగా రిపేర్ చేస్తారు బాగానే. అసలు రాదు నాకు, చాలా కష్టం అండి పంచర్ అయిన టైర్ వేయడము. చూస్తుంటే డెబ్యూ మూవీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి, నేను ముందు ఇంతకు ముందు ఫిల్మ్ చేశాను, ఇది నా సెకండ్ ఫిల్మ్. సెకండ్ ఫిల్మ్. సో అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది, అంటే మీరు ఆడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని కూడా చూస్తే బాగుంటుంది, ఒక క్యూరియాసిటీ పెంచారు. మరి నెక్స్ట్ పార్ట్ 2 అలాంటివి ఏమైనా క్రియేట్ చేసి వాళ్ళని కూడా చూపిస్తారా? అది మీరు డైరెక్టర్ గారిని అడగాలి క్వశ్చన్. అయితే ఆయన అడగండి, పార్ట్ 2 ఉందేమో. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో రావడానికి సినిమాల్లో? ఇన్స్పిరేషన్ అంటే ఎవ్రీబడి అండి, అందరూ ఒక్కొక్క ఆస్పెక్ట్లో దే ఆర్ వెరీ గుడ్. ఆల్ ద స్టార్స్ వీ హ్యావ్ రైట్ నౌ, సో అందరూ ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఇన్స్పైర్ చేశారు నన్ను ఎట్ పాయింట్ ఒక పాయింట్లో. సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ April 21st. హౌ యు ఆర్ ఫీలింగ్? అండ్ వెరీ ఎక్సైటెడ్. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండ్ అందరికీ కనెక్ట్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఒక జనరల్ విమెన్ ఈ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఫ్రమ్ సమ్ పీపుల్ అండ్ ఐ థింక్ మీరందరూ కూడా చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు అలాంటి వైఫ్ రావాలని కోరుకుంటారేమో సినిమా తర్వాత, అంటే వద్దంటారా? నాకు తెలీదు, మీరే చెప్పాలి. అలా అనుకుంటే అమేజింగ్, నైస్. అంటే అంత కొంచెం హార్ అంటే మీలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటారంటే, చూస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం గురించి మాట్లాడడం కావచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడడం, మామ్తో మాట్లాడడం, వాయిస్ చేంజ్ అయ్యాడు. నాకు ఐ థింక్ ఎలా అనిపించింది ఇందులో కాల్స్ డిఫరెంట్ అంటున్నారా? సో ఐ థింక్ అదే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క ఎమోషన్ చూపించడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు వాళ్ళ అత్తగారితో మాట్లాడినప్పుడు కోపము, వాళ్ళ ఫియాన్సీతో మాట్లాడినప్పుడు యునో లవ్ దట్ షీ హాస్ గాట్, నాన్న దగ్గర ఒక వల్నరబిలిటీ, ఐ థింక్ అన్ని ఎమోషన్స్ చూపించగలిగే ఛాన్స్ ఉండింది. అది ఆడియన్స్ కూడా ఇట్ ఇస్ గోయింగ్ టు టేక్ దెమ్ ఆన్ అ రైడ్ కదా. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మీ అత్తగారిని ఆంటీ అనకండి, అత్తగారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.